కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్లో క్షుద్ర పూజల కలకలం రేపింది. మట్టితో తయారు చేసిన బొమ్మలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్ర పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపర్లు అటువైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఫారెస్ట్లో క్షుద్ర పూజలపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం పందికోన ఫారెస్ట్లో క్షుద్ర పూజల కలకలం రేగింది. మట్టితో తయారు చేసిన బొమ్మలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్ర పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపర్లు అటువైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఫారెస్ట్లో క్షుద్ర పూజలపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం పత్తికోన ఫారెస్ట్లో క్షుద్ర పూజల కలకలం రేగింది. మట్టితో తయారు చేసిన బొమ్మలు, కోడిగుడ్లతో భారీ ఎత్తున క్షుద్ర పూజలు నిర్వహించారు. క్షుద్ర పూజలు చేసిన ప్రదేశాన్ని చూసిన గొర్రెల కాపర్లు అటువైపు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఫారెస్ట్లో క్షుద్ర పూజలపై ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ మండలం పందికొండ ఫారెస్ట్లో క్షుద్ర పూజల కలకలం రేపింది. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి ఖలీల్ అందిస్తారు. ఖలీల్, పత్తికొండ మండలం పందికొండ ఫారెస్ట్ లో నిన్న రాత్రి జరిగిన క్షుద్ర పూజలు మొత్తం పత్తికొండ నియోజకవర్గంగా కలకలం రేపింది చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే ఫారెస్ట్ ఆఫీస్ ఫారెస్ట్ లో కొండ పైన మట్టి తయారు చేసిన బొమ్మలు, అదేవిధంగా కోడిగుడ్డలు భారీ ఎత్తున క్షుద్ర పూజలు చేసినట్టుగా అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్న నేపథ్యంలో అక్కడ ఆ ప్రదేశానికి వెళ్ళిన కొంతమంది గొర్రె కాపులు చూసి అక్కడి నుంచి భయపడి పరిగెత్తుకుని రావడం జరిగింది. అయితే అటువైపు వెళ్లాలంటే కూడా పక్కన చుట్టుపక్కల అంతా కూడా పొలాలు ఉన్నప్పటికీ అటువైపు వెళ్ళాలన్న కూడా రైతులతో పాటు గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే మాత్రం ఫారెస్ట్ లో శుద్ధ పూజలు చేయడానికి కారణాలు ఏంటి, ఎందుకోసం శుద్ధ పూజలు చేస్తున్నాయనే ఆందోళన భయాందోళన ప్రజలు ఉన్నట్టు తెలిసింది. గతంలో కూడా 2 సార్లు 3 సార్లు కూడా అక్కడ శుద్ధ పూజ జరిగినట్టు ఆనవాళ్ళు కూడా ఉన్నాయని చెప్పేసి గ్రామస్తులు వాపోతాం. దీనిపైన అధికారులు స్పందించి ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి పారిశ్రామికాలు స్పందించాల్సిన అవసరం ఏంటని చెప్పేసి కూడా గ్రామస్తులు ఏదైతే ఉందో ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూస్తుంది ఈ క్షుద్ర పూజలకు సంబంధించిన అక్కడ ఆనవాళ్ళు కనిపిస్తున్న నేపథ్యంలో అటువైపు ఎలాంటి కూడా గ్రామస్తులతో పాటు పందికొండ గ్రామస్తులతో పాటు ఫారెస్ట్ అక్కడ పొలాల పక్కన ఉన్న చుట్టుపక్కల ఉన్న పొలాలు వెళ్ళాలంటే కూడా భయాందోళన గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ఖలీల్.